इब्रहीम पट्नम कांग्रेस पार्टी अभ्यर्थी मलरेड्डी रंगारेड्डी की मद्दतुगा टीपीसीसी सभ्युलु इब्रहीम पट्नम नियोजकवर्ग कांग्रेस पार्टी सीनियर नायकुडु मरी निरंजन रेड्डी इब्रहीम पट्नम कांग्रेस पार्टी अभ्यर्थि मलरेड्डी रंगारेड्डी अत्यधिक मेजारिटी तो गेलिपिंचालनि कोरारु अवनीति अराजक भू कब्जालकु पाल्पडुतुन्न बीआरएस पार्टी अभ्यर्थि मंचिरेड्डी किशन रेड्डीनि ओडिंचि इंटिकि पंपिंचालन्नारु इब्रहीम पट्नम कांग्रेस पार्टीलो अंदरं ऐक्यंगा पनिचेसि मलरेड्डी रंगारेड्डीनि भारी मेजारिटी तो गेलिपिंचुकुंटामनि तेलिपारु మా సహచరులందరితో పాటు నేను కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నాను. మెజారిటీ పిఏసి సభ్యుల ఆమోదంతో స్క్రీనింగ్ కమిటీలో పలు దఫాలు చర్చ జరిగింది. స్క్రీనింగ్ కమిటీ నుంచి మా కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద డిసిషన్ మేకింగ్ బాడీ ఎలక్షన్ డిసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో వెళ్ళటం జరిగింది. వివిధ కారణాల రీత్యా టికెట్ రాకపోవడంతో నేను కొంచెం బాధలో ఉండి మనస్తాపానికి గురైన మాట వాస్తవం. నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను ఎన్నడూ కూడా పార్టీ లైన్ తప్పలేదు. నేను వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గం అంతా పర్యటించినప్పుడు కూడా ఏ ఒక్క రోజు పార్టీ లైన్ తప్పకుండా పార్టీ క్రమశిక్షణకు నియమావళికి లోబడే నా యొక్క కార్యక్రమాలు కొనసాగినాయి. మా గౌరవ పెద్దలు ముఖ్యంగా నాతో పాటు నా కష్ట నష్టాలలో నా బాధలో అనునిత్యం ఉన్న పేర్లు చెప్పకుండా ఇక్కడికి అందరూ కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే యువసేన నాయకులు కార్యకర్తలు మీ అందరికి నా జీవితాంతం రుణపడి ఉంటా. మీ అందరి సూచన మేరకు గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏఐసీసీ సెక్రటరీ కర్ణాటక మంత్రివర్యులు బోసురాజు గారు మన జిల్లా ఏఐసీసీ సెక్రటరీ కూడా మన్సూరల్లి గారు అందరూ కూడా పిలిపించి నేను దింది రామన్న కొమ్మిడి సీనియర్ అందరం కూడా పోయి కమలాకర్ రెడ్డి గారు పోయి మాట్లాడటం జరిగింది. వాళ్ళ సూచనలు పాటిస్తూ ముఖ్యంగా మీ అందరి ఆలోచన మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సింగిల్ పాయింట్ ఎజెండా ఈ అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి సామాన్యుని నడ్డు విరిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలనే ఒక లక్ష్యంతో నేను మా నాయకులందరూ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి సంపూర్ణ బేషరత్ మద్దతు ఇస్తున్నాను అని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలి. విలేకరుల సమావేశం కండక్ట్ చేస్తున్నాము. మేమందరం కూడా కాంగ్రెస్ సైనికులందరం కూడా ఇబ్రహీంపట్నంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఏ ఒక్కరికైనా గుండ భూమి ఇచ్చినారా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణిస్తామన్నారు. నేను గత మీడియా సమావేశంలో సుదీర్ఘంగా డబుల్ బెడ్రూమ్ మీద మాట్లాడినాను. ఏదైతే హౌసింగ్ స్కీమ్ ఉందో ఇందిరా ఆవాస్ యోజన అనే పేరు మీద ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినారు. ఆ తర్వాత పేర్లు మార్చుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని బీజేపీ వాళ్ళు పెట్టుకుంటే సెంట్రల్ కంట్రిబ్యూషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 75:25 ఉండే 75% సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అప్పుడు ఉండే ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చినాక 50-50 ఉంది. సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉన్న స్కీమ్స్ కూడా మీరు సక్సెస్ఫుల్ గా అమలు చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల ఇండ్లు కడితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఇండ్లు కడితే మా కిషన్ రెడ్డి గారు మీరు గత 9 ఏళ్లలో 14-15 సంవత్సరాలలో ఎన్ని ఇండ్లు కట్టినారో చెప్పి మీరు ఊర్లలో పోవాలి. నువ్వు చెప్పకపోతే మా కార్యకర్తలు ప్రతి ఊర్లో నిన్ను ప్రశ్నిస్తారు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. విద్యా విధానాన్ని ప్రశ్న పెట్టించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్ చక్కగా లేదు కానీ బ్రేక్ఫాస్ట్ అంట. ఆ బ్రేక్ఫాస్ట్ లేదు, మిడ్ డే మీల్ లేదు. నిజంగా విద్యా రంగాన్ని ప్రశ్న పెట్టించినారు. ఎక్కడైనా ఈరోజు రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కానీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కానీ మీరు నియమించినారా?
లెక్చరర్స్ ని నియమించారా, ఉపాధ్యాయులను నియమించారా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో 70% ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా ఖాళీలు ఎక్కువ ఉండేది. శాంక్షన్ పోస్ట్ కట్టిన సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, బంగారు తెలంగాణ ఎలా సాధ్యమైనది? మన స్టూడెంట్స్ యూనివర్సిటీలో సమగ్రంగా అధ్యయనం చేస్తారు.